నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా అండి, ఎండి హోమియో. గత 13 సంవత్సరాలుగా నక్కల్ రోడ్లో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక జీసీఎస్ మెథడాలజీ ద్వారా హోమియోపతి వైద్య సేవలు అందిస్తున్నామండి. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నోట్లోంచి వచ్చే దుర్వాసన. దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది? దుర్వాసన అంటే ఏమిటి? జనరల్గా నోటి దుర్వాసన అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో మనం హైలిటోసిస్ అంటూ ఉంటాం. సో ఈ అఫెన్సివ్ బ్యాడ్ బ్రెత్ అనేది జనరల్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అంటే ఏ వయసులో వారికైనా, అది యంగర్ ఏజ్ గ్రూప్ అయినా, టీనేజర్స్కి అయినా, మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో అయినా, అది ఆడవారు కానీ మగవారు కానీ, మన జీవితకాలంలో 1 or 2 times అనేది జనరల్గా మనం ఈ హైలిటోసిస్తో బాధపడటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా దీంట్లో మనకి ప్రామినెంట్గా కనిపించేది ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్ పిల్లలు, అంటే చిన్న వయసు గ్రూప్ పిల్లలు కానీ, లేదంటే టీనేజర్స్లో మనకి ఈ హైలిటోసిస్ బ్యాడ్ బ్రెత్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బ్యాడ్ బ్రెత్ అంటే నోట్లోంచి దుర్వాసన గల మెయిన్గా రావడం గల కారణం ఏంటంటే మనకి డెంటల్ హైజీన్, అంటే ఓరల్ హైజీన్ అనేది మనం సరిగ్గా పాటించకపోవడం, అంటే తెల్లవారుజామున లెగ్గానే ఏదో ఫర్ నేమ్ సేక్ అంటే 1 or 2 minutes బ్రష్ చేసి వదిలేయటం, అంటే ప్రామినెంట్గా బ్రష్ చేసే విధానం కూడా మనకి దాని మీద అవగాహన అనేది లేకపోవటం, ఏవైతే మనం రాత్రిపూట తిన్నామో ఫుడ్ పార్టికల్స్ అనేవి మనం పళ్ళ మధ్యలో ఆ గ్యాప్స్లో ఉండిపోవడం, అక్కడ నుంచి ఆ నోటి దుర్వాసన అనేది క్రానిక్గా రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ నోటి దుర్వాసన అనేది జనరల్గా వాడిన బ్రష్ే ఇమ్మీడియట్గా ఒక 6 months పాటు, 1 year పాటు కంటిన్యూస్గా అదే బ్రష్తో బ్రష్ చేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఆ బ్రష్ మీద ఉండే బ్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సాఫ్ట్నెస్ తగ్గిపోయి హార్డ్ అయిపోవటం, లేదంటే బ్రష్ అనేది ప్రాపర్గా లోపల ఇంటర్నల్గా కూడా టీత్ లోపలికి వెళ్ళి బ్రష్ చేయకపోవటం, ఇవన్నీ మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల దీర్ఘకాలికంగా మనం ఈ నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటాం. సో దీంట్లో మనకి మెయిన్గా కనిపించే మెయిన్ ప్రామినెంట్ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాడ్ బ్రెత్, ఎప్పుడైతే మనకి అఫెన్సివ్ స్మెల్ వస్తూ ఉంటుందో, ఎదుటి వాళ్ళు ముందు కూర్చుని మాట్లాడాలన్నా వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీగా, లేదంటే అతను మాట్లాడే వ్యక్తి ఒక రకమైన ఇన్సెక్యూరిటీగా, ఒక రకమైన ఆత్మన్యూనత భావానికి గురై తను మాట్లాడకుండా మాట్లాడటం అనేది తగ్గించేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇండివిజువల్స్ని కూడా మనం ఈ రోజుల్లో చూస్తున్నామండి. సో మెయిన్గా ఈ సింపుల్ రీజన్ ఏంటంటే ప్రాపర్ ఓరల్ హైజీన్ కానీ డెంటల్ హైజీన్ కానీ సరిగ్గా దాని మీద అవగాహన లేకపోవడం వల్ల మనకి ఈ హైలిటోసిస్ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. సో ఓల్డ్ ఇంకొక రీజన్ ఏంటంటే దీంట్లో ఏమన్నా ప్యాథలాజికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఈ హైలిటోసిస్ అనేది వస్తుంది అంటే దానికి అసోసియేటెడ్ కోమార్బిడ్ ఇల్నెస్, అంటే దీర్ఘకాలికంగా వృద్ధుల్లో ఏమన్నా వేరే సమస్యలతో బాధపడుతున్నారా, అంటే మధుమేహం, షుగర్ కానీ, లేదంటే అధిక రక్తపోటు, బీపీ కానీ, ఇట్లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు వాడే మందుల వలన ఏమన్నా బ్యాడ్ బ్రెత్ వస్తుందా, లేదంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్, పళ్ళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పళ్ళల్లో నుంచి ఏమన్నా చీము, రక్తం ఏమన్నా కారుతుందా, లేదంటే పళ్ళ మధ్యలో గ్యాప్ ఏమైనా వస్తుందా, లేదంటే పళ్ళ మీద ఏమైనా గార ఏమైనా పడుతుందా, అంటే టార్టార్ అంటూ ఉంటాం, పళ్ళ మీద ఒక ఎల్లోయిష్ కోటింగ్ లాగా వచ్చేయటం, అక్కడ నుంచి మనకి బ్యాడ్ బ్రెత్ అనేది రావటం అనేది ప్రామినెంట్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఏమైనా బాధపడుతున్న వాళ్ళలో మనం 100 మందిలో ఒక 60-70% పీపుల్లో మనకి అఫెన్సివ్ బ్యాడ్ బ్రెత్ అనేది మనకు ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్గా దీంట్లో మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన రీజన్స్ ఏంటంటే ఫిజియలాజికల్గా ఇది ఓరల్ హైజీన్ సరిగ్గా పాటించకపోవడం వల్ల, లేదంటే డెంటల్ హైజీన్ అంటే ఓరల్ కేర్ అనేది సరిగ్గా పాటించకపోవడం వల్ల వస్తుందా, లేదంటే ఆ వ్యక్తికి వేరే దీర్ఘకాలిక సమస్యలు కానీ దీర్ఘకాలిక వ్యాధులతో ఏమైనా బాధపడుతున్నారా, లేదంటే ఆ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం వల్ల వాళ్ళు ఏమైనా ఇతరత్ర మందులు వాడటం వల్ల దాని వలన ఏమైనా వస్తుందా. ఇంకొక మెయిన్గా ప్రామినెంట్గా మనకు కనిపించే రీజన్ ఏంటంటే బ్యాడ్ బ్రెత్ వచ్చే వాళ్ళలో జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, అంటే జీర్ణకోశ సమస్యలు ఉన్న వాళ్ళలో కానీ, గ్యాస్ట్రోఎసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటూ ఉంటాం, అంటే ఏదైనా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కానీ, అన్నం సరిగ్గా అరగకపోయిన వాళ్ళల్లో కానీ, లేదంటే క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, దీర్ఘకాలిక మలబద్ధక వ్యాధి, అంటే మోషన్ సరిగ్గా ఫ్రీగా అవ్వకపోవడం వలన కానీ వాళ్ళల్లో కానీ మనకి ఈ ప్రామినెంట్గా హాలిటోసిస్ అనేది మనకు ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయి, ఈ దీర్ఘకాలిక జీర్ణకోశ సమస్యలు కానీ, లేదంటే లాంగ్ స్టాండింగ్ ఇల్నెసెస్ అంటే క్యాన్సర్ ఇట్లాంటి వాళ్ళల్లో కూడా మనకి ఈ బ్యాడ్ బ్రెత్ అనేది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి అన్డయాగ్నోస్డ్ ఇల్నెస్ కానీ, లేదంటే ఇట్లాంటి అన్డయాగ్నోసిస్ కోమార్బిడ్ ఇల్నెస్లో ఉన్న వాళ్ళల్లో కూడా మనకి హాలిటోసిస్ అనేది ప్రామినెంట్గా ఒక మనకు ఒక ఇండికేషన్గా మనం గుర్తుపెట్టి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏముంది నోట్లోంచి దుర్వాసనే కదా అని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా నార్మల్గా మనం బ్రష్ చేయకపోవడం వల్ల, సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల ఈ హాలిటోసిస్ ఉందా, నోట్లోంచి దుర్వాసన వస్తుందా, లేదంటే ఇంక ఇతరితర దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేది ప్రాపర్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేయించుకుని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే జనరల్గా రెగ్యులర్గా మన ఇండియన్ హ్యాబిట్స్ కానీ, మనకి ఇండియన్ లైఫ్ స్టైల్ కండిషన్స్ పెట్టడానికి రెగ్యులర్గా 1 time బ్రష్ చేస్తాం, అంటే లెగ్గానే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసి వదిలేస్తూ ఉంటాను.
బిఫోర్ బెడ్ టైం, మనం పడుకోబోయే ముందు కూడా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఒకసారి రెగ్యులర్గా బ్రష్ చేయడం, అంటే నైట్ టైమ్స్ కూడా బ్రష్ చేసుకుని పడుకుంటూ ఉంటే మనకి ఇరుక్కున్న ఫుడ్ పార్టికల్స్, క్యావిటీస్లో ఏమైనా ఇరుక్కున్న ఫుడ్ పార్టికల్స్ కూడా క్లీన్ అయిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి రీజన్స్లో కూడా మనం ప్రామినెంట్గా రెగ్యులర్గా వన్ టైం కాకుండా టూ టైమ్స్ బ్రష్ చేస్తూ ఉంటే ప్రామినెంట్గా మనం ఈ దుర్వాసన నుంచి దూరంగా ఉంటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యాహ్నం పూట లంచ్ అయిన తర్వాత కూడా నోట్లో నీళ్లు తీసుకుని మనం పుక్కిలించి, అంటే గార్గ్లింగ్, మౌత్ గార్గ్లింగ్ చేసి మనం ఊసేస్తూ ఉంటే లోపల పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే గార్గిల్ చేయడం వల్ల ఆ ఫుడ్ పార్టికల్స్ కూడా బయటకు వచ్చేస్తుంటాయి. సో ఈ మన మెయిన్ హెల్తీ కండిషన్, బాడీ యొక్క హెల్త్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన నోట్లోంచి వచ్చే వాసన, అలాంటిది దుర్వాసన ఏమైనా వస్తుందా, హాలిటోసిస్ ఉందా అనేది కూడా మన బాడీ యొక్క అన్హెల్దీ కండిషన్స్ అనేవి మనకి ఇండికేట్ చేస్తుంటాయి. సో ఇట్లాంటి ఫిజియలాజికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, మనం ప్రాపర్ హైజీన్ అనేది, మన ఓవరాల్ హైజీన్ అనేది పాటించట్లేదా, లేదంటే ఇతరితర దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది మనం గుర్తుపట్టుకుని మనం ఈ హాలిటోసిస్ వస్తుంది అంటే ఎదుటి వాళ్ళు అడుగుతుంటారు ఏంటి నోట్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఇట్లాంటి అఫెన్సివ్ బ్రెత్ వస్తున్నప్పుడు సో దీన్ని మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఇవాల్యుయేట్ చేసి ప్రాపర్గా అవసరమైతే ఒకసారి డెంటల్ డాక్టర్ గారి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా మనం వాళ్ళ గైడెన్స్ ప్రకారంగా ఎలా బ్రష్ చేయాలి అనేది మనం ప్రాపర్గా నేర్చుకుని పాటించుకుంటూ ఉంటే మనం ఈ నోటి దుర్వాసన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ మనం మంచి గుడ్ బ్రెత్, మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి ఈ అఫెన్సివ్ బ్రెత్, అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ ఓడర్స్ అవి రాకుండా మనం కాపాడుకోవడానికి 100% ఛాన్స్ ఉందని నేను చెప్తున్నాను.